హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసి మనకి వైజాగ్లోని నావీడే అయితే జరిగింది కదండి డిసెంబర్ టెన్ని ఆ నావీడేకి అయితే మేము వెళ్ళాము ఆ రోజు మాకు ఒక ఫంక్షన్ అయితే ఉన్నది దగ్గరలోనే అది చూసుకొని అలా నావిడేకి పిల్లల్ని ఎలాగైనా తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్ళాను చూసారు కదా మేము వెళ్ళేసరికి త్రీ థర్టీ అండి ఫోర్కి స్టార్ట్ అవుతుంది అన్నారు ఫోర్ టు సిక్స్ అన్నారు త్రీ థర్టీకి ఎర్లీగా వెళ్తే కొంచెం అక్కడ మంచిగా ప్లేస్లో ఉండొచ్చు అప్పుడు లేకపోతే ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని వెళ్ళాము చూసారు కదా ఇక్కడ ఇక్కడ పోలీస్ ఆవిడ ఉన్నారు కదండి అక్కడ మాత్రం ఫుల్గా క్రౌడ్ లేదు కదా ముందునుంది ఆ క్రౌడ్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము అక్కడ అక్కడ మాత్రం ఇంకా ఫుల్గా జనాలు వచ్చారండి లాస్ట్లో ఫైనల్ చేసి మొత్తం అన్ని సరౌండింగ్స్ ఫిల్ అయిపోయాయి మేము వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ అయిపోయింది ఫోర్కి ఆ ప్లేస్కి అయితే మేము కరెక్ట్గా వెళ్ళిపోయాం రీచ్ అయిపోయాం అయినా స్టార్ట్ అవ్వలేదు ఫోర్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అయ్యింది అలాగా కొన్ని అయితే మేము చూడగలిగాము చూశారు కదా బీచ్ అయితే చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది జనాలతో మంచిగా కోలాహలంగా అయితే ఉన్నది నావిడే రోజు ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందండి వైజాగ్లోని చాలా బాగుంటుంది కాకపోతే ఈ సంవత్సరం కొంచెం మింగ్ జామ్ అని మనకి తుఫాన్ ఒకటి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఫోర్త్ని అవ్వాల్సిన డిసెంబర్ ఫోర్త్ అవ్వాల్సిన వీడియో కొంచెం లేట్ అయింది డిసెంబర్ టెన్కి అయితే మార్చారు అందువల్ల కొంచెం లేట్ అయింది చూసారు కదా ఇక్కడైతే మొత్తం ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ జెట్స్ చూసారు కదా ఎలా కలుస్తున్నాయో అవన్నీ నేను వీడియో అయితే తీసాను చూసారు కదండి అలాగా జెడ్స్ ఒక్కొక్క కొన్ని కొన్ని ఈవెంట్స్ అయితే వెళ్తున్నాయి మేము ఉన్న ప్లేస్లో అయితే మనకి ఎక్కువగా పైనుంచి వెళ్ళివైతే కనిపిస్తాయి అక్కడ ఒక ప్లేస్ అయితే పెడతారండి విఐపిలు అందరూ కూర్చుంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ కూర్చున్న దగ్గర అయితే ఎదురుగా అయితే ఒక స్టేజ్ కట్టి అక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మనం ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే బిఫోర్ బిఫోర్గా ఎంత ముందుగా వెళ్ళారో నాకు తెలిసి చాలా మంది ముందుగానే వెళ్ళి ఉంటారు అక్కడ ప్లేస్కి అయితే వెళ్ళడానికి అక్కడ ఫుల్ టైట్ అయిపోతే అలాగే ఒక్కొక్క ప్లేస్ని అయితే ఫిల్ అప్ చేస్తూ ఉంటారు వాళ్ళు లోపలకి అయితే రానివ్వరండి చాలా ప్రాబ్లం అవుతుంది చూసారు కదా మనకి బీచ్లోని లోని సబ్మెరైన్ వెళ్తుంది చూసారు కదా సబ్మెరైన్ అయితే అలా వెళ్తూనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అలాగా చూసారు కదా జెట్స్ ఎలా వెళ్తున్నాయో మంచిగా ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ జెట్స్ అయితే వెళ్తున్నాయి కదా చాలా బాగున్నదండి పిల్లలకి ఇలాంటివైతే మనం ప్రతి సంవత్సరం ఇలాగ నావిడే అయినప్పుడు తప్పకుండా తీసుకెళ్లాలండి పిల్లలకి అన్నీ తెలుస్తాయి కదా అక్కడ షిప్ లోపల కొంచెం బాంబుల్లాగా అవి పేరుస్తున్నారు చూసారు కదా లోపల షిప్స్ దగ్గర అలాగా జరుగుతూ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మింగజామ్ తుఫాన్ వల్ల అయితే రైతులు చాలా నష్టపోయారండి వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడవు పడ కోతల టైంలో అయితే పడతాయి మొత్తం పంటలు అవి మునిగిపోయి చాలా నష్టం వచ్చిందండి చూసారు కదా మనం చాలా ఇబ్బంది పడ్డాం కదా తుఫాన్ టైంలోని మనం పడిన దానికంటే రైతులు పడే కష్టం చాలా ఇబ్బంది అండి వాళ్ళు ఎన్నో అప్పులు చేసి పంటలు అవి వేస్తూ ఉంటారు అవంతా నష్టపోతే చాలామంది చాలా ఇబ్బందులు పడతారు కదండి మనకన్నా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది అయితే రైతులేనండి నెక్స్ట్ వచ్చేసి అలాగా హెలికాప్టర్స్ అయితే వస్తున్నాయి హెలికాప్టర్స్లోని కొంచెం మనుషులైతే కిందకి దిగి అలాగా ఫీడ్స్ అయ్యి చేస్తున్నారు ఆ తర్వాత మనకి షిప్స్లోని ఏంటంటారు కలర్స్ స్మోక్ కవి వేయడం అలాంటివన్నీ జరుగుతున్నాయి హెలికాప్టర్స్ అవన్నీ కూడా మా వైపు అలాగా చక్కర్లు కొట్టాయి మాకు ఎక్కువగా ఈవెంట్స్ అయితే కనిపించలేదు కొన్ని కొన్ని కనిపించాయి చూశారు కదా హెలికాప్టర్ వస్తుంది ఆ హెలికాప్టర్ కింద నుంచి మనుషులు దిగుతున్నారు ఆరెంజ్ కలర్ ఫోమ్ చూసారు కదా ఎలా వస్తుందో ఆ స్మోక్ అలాగా రిలీజ్ చేస్తూ కిందకి దిగుతారండి కింద షిప్లోకి ల్యాండ్ అవుతారనమాట అంటే ఇవన్నీ వాళ్ళు యుద్ధాల్లోనూ ఆటల్లోనూ చేసేవన్నీ ఇక్కడ మనకి రిహార్సల్స్ లాగా చూపిస్తారనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సముద్రంలోనైతే ఒక బాంబు లాగా అయితే పేల్చారు బాంబ్ బ్లాస్ట్ అయ్యింది ఆ బ్లాస్ట్ అనేది మనకి ఆయిల్ రింగ్ నమూనా అంటారండి ఆయిల్ రింగ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట దాన్ని చూపించారు చూసారు కదా స్మోక్ అలాగా పైకి వెళ్ళి ఆ రింగ్ లాగా ఫామ్ అయిందండి రింగ్ లాగా ఫామ్ అయ్యి చాలాసేపు ఆ రింగ్ అలాగా చూసారా కై మీద ఎలా కనిపిస్తుందో మాకైతే చాలా బాగా అనిపించింది అలాగా ఇలా కొన్ని కొన్ని అన్నీ జరిగాయి అక్కడ చూసారా మళ్ళీ షిప్స్లో నుంచి కొన్ని కొన్ని బాంబులు అవి వేస్తున్నారు చూసారు కదా అలాగ చాలా బాగుందండి పిల్లలైతే మీరు ఎప్పుడు తప్పకుండా ప్రతి సంవత్సరం తీసుకెళ్తే వాళ్ళకి ఇది ఇదేంటా అనేది తెలుస్తుంది అండి నావిడే స్పెషల్ ఏంటా అనేది వాళ్ళకి అర్థం అవుతుంది టైం అయితే క్వార్టర్లెస్ ఫైవ్ అయిపోయింది చూసారు కదా సన్ అయితే ఇంకా దిగిపోతున్నాడు ఇంటికి అయితే చూస్తున్నట్టుగా ఉన్నాడు సన్ను నెమ్మదిగా అయితే అవబోతుంది ఇంకా అలాగే ఇంకా కొన్ని కొన్ని ఈవెంట్లు అయితే చూస్తున్నాము మీరు పైన గమనించినట్టయితే పారాషూట్ల నుంచి దిగుతున్నారండి చూసారు కదా పారాషూట్ల ద్వారా ఫీట్స్ చేస్తున్నారు చాలా బాగుంది కిందకి మై మేధకి ఉల్టా పుల్టాగా తిరుగుతూ కలర్స్ రిలీజ్ చేస్తూ చాలా బాగుంది అది అయితే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదండి సడన్గా వచ్చేస్తూ ఉంటారు మనం అలాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏ ఒక్కటి మిస్ అయిపోయినా మనం మిస్ అయిపోతామో చూడలేము చూసారు కదా ఎలాగ స్వింగ్ అవుతున్నారో మాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ మనం ఎక్కడెక్కడో టీవీలోనో ఎక్కడెక్కడో చూస్తూ ఉంటామో మనం ఇలాగ రియల్గా చూడాలి అని అనుకుంటే తప్పకుండా నావిడేకైతే ఎప్పుడు మర్చిపోకుండా మాత్రం తప్పకుండా రండి వస్తే మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా ఎలా తిరుగుతున్నారో అలా తిరుగుతూ రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారండి మేము వచ్చేటప్పుడు అయితే అదంతా ఖాళీగా ఉంది ఫిల్ అయిపోయారు దీన్ని బట్టి ఇక్కడే కాదండి ఇంకా ముందు ముందు ప్లేసులు చాలా ఉంటాయి అన్ని ప్లేసుల్లో కూడా ఇంకా ఫుల్గా జనాలు అయితే ఫుల్ అయిపోయారు చూసారు కదా అలాగా షిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి మేమైతే ఇంకా ఎక్కువసేపు అయితే ఉండాలనుకోలేదు ఎందుకంటే ఫ్లోటింగ్ అప్పటికే ఎక్కువ ఉంది ఇంకా పిల్లలతో చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒక హాఫ్ వరకు చూసి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి జెట్స్ వస్తున్నాయండి జట్స్ వచ్చి చక్కెరలు కొడుతున్నాయి చాలా బాగా అనిపించింది మేము అయితే ఒక హాఫ్ వరకు చూసామండి ఎందుకంటే అప్పటికే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది చీకటి అయిపోతుంది ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుతుందని మనం నేవీ వెళ్ళినప్పుడు బైక్స్ కూడా పార్కింగ్ అది చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుందండి బీచ్కి వెనకాతులు రోడ్స్ వైపు మనం పార్కింగ్ చేసుకుంటాము వెహికల్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేస్తారు చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల నేను ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు అందుకని మేము బిఫోర్గానే ముందుగానే బయలుదేరిపోయాము ఏదో కొన్ని చూసి అయితే బయలుదేరిపోయాము చూశాను కదా జెట్స్ అయితే అటు ఇటు చెక్కలు కొట్టేస్తున్నాయండి చాలా బాగుంది కదా వెనకాతల మనుషులు ఉన్నారు చూడండి వాళ్ళందరూ తెగ అరుస్తున్నారు ఏదైనా ఒక ఈవెంట్ వచ్చేసరికి వెంటనే అరిచేసరికి అందరూ ఎలర్ట్ అయిపోతున్నారు అక్కడ చూసారా హెలికాప్టర్స్ ఒక ఫోర్ వచ్చాయి అక్కడ ఎవరో ఉన్నట్టుగా బొమ్మ హెలికాప్టర్లా ఎలాగ ఆడుకుంటున్నాయి చూసారా ముందుని లైట్స్ ఆన్ చేసి కిందకి పైకి కిందకి పైకి స్వింగ్ అవుతూ ఆ మూమెంట్ అయితే చాలా బాగా ఇచ్చారండి చాలా బాగా అనిపించింది అప్పుడు అనుకున్నాము స్టేజ్ అయితే అక్కడ ఉంది అందుకని అక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి చూసారు కదా మేము అంత డిస్టెన్స్లో అయితే మరి ఉన్నాము ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా క్రౌడ్ అయితే ఒక్కొక్క ప్లేస్లో అయితే ఫిల్ అప్ చేశారు అక్కడ పోలీసు ఆకవాళ్ళు చూశారు కదా అక్కడ కిందకి పైకి కిందకి పైకి తిరుగుతూ అప్పుడు ఫైనల్గా మా వైపు అయితే వచ్చాయి వచ్చి అలాగా రిటర్న్ అయితే వెళ్ళిపోయాయి అది అయితే చాలా బాగా అనిపించింది ఆ తర్వాత అలాగే యుద్ధ ట్యాంకర్లు అని లేకపోతే మనకి సముద్రపు దొంగలు అని ఉంటారు చూడండి అంటే సముద్రంలో నుంచి ఏదైనా దొంగలు వచ్చేటప్పుడు ఎలా పట్టుకోవాలి ఏంటి అన్ని అలాంటి రిహార్సల్స్ అన్నీ కూడా మనకి ఆ ఫ్రంట్లోనే చేస్తారు అందువల్ల మాకు అవైతే ఎక్కువగా కనిపించలేదు అటువైపు వెళ్ళిన వాళ్ళకైతే కనిపిస్తుంది అలాగా కొన్ని కొన్ని అయితే మేము చాలా బాగా చూసాము చూశారు కదా కిందకి పైకి కిందకి పైకి ఎలా తిరుగుతున్నాయో ఎంతసేపు తిరుగుతాయి మా వైపు వస్తే బాగుంది కదా బాగుంది కదా అని అందరూ చాలా బాగా చూసారు కానీ ఏం చేయలేవండి ఈ నావీ డే రోజు ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఒక ప్లేస్లోనే జరుగుతాయి అదేంటో కానీ అక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో మేము వచ్చేటప్పుడు అదే దారి ఎంటీగా ఉంది ఇప్పుడు అంత ఫుల్ క్రౌడ్ అయిపోయింది స్టార్టింగ్లో అయితే అక్కడ ఎవరిని ఉండనివ్వలేదు గట్టు మీద కూడా ఎవరిని కూర్చొనివ్వలేదు చూసారు కదా మా వైపు వస్తున్నాయి అబ్బబ్బా మా వైపు వస్తున్నాయి లైట్స్ వేసుకొని చూసారా ఏదో టార్చ్ లైట్ పట్టుకొని వస్తున్నట్టుగా ఉన్నాయి హెలికాప్టర్స్ మాకు చాలా బాగా అనిపించింది మీలో ఎంతమంది ఇలాగ నావిడేకి వచ్చారో కింద కామెంట్ సేషన్లో పెట్టండి మాక్సిమమ్ అక్కడ వాటర్ అయితే సప్లై ఉందండి వాటర్కి ప్రాబ్లం అయితే లేదు స్నాక్స్ అంటే మరి అంతలాగా ఏమీ రాలేదు ఓన్లీ పిల్లలు తినడానికి పీచ్మేట్ ఎలాంటిది అగో బెలూన్స్ అవి అమ్ముతున్నారు అవే కానీ ఇంకా స్నాక్స్ అంతలాగా రాలేదు ఎందుకంటే ఈ క్రౌడ్లోనే అక్కడ తినేసి పడి చేస్తారు కదండి అదంతా పొల్యూషన్ అయిపోతుంది అందువల్ల రాలేదు మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి బీచ్ అంటే మూరి మిక్చర్ గుర్తొస్తుంది కదా మీలో ఎంతమందికి బీచ్కి వెళ్తే తప్పకుండా మూరి మిక్చర్ తినొస్తారో కామెంట్ సెక్షన్లో పెట్టండి హెలికాప్టర్స్ అయితే వెళ్ళిపోతున్నాయి బాయ్ బాయ్ చెప్పేసాము ఈ ఫోర్ హెలికాప్టర్స్ ఇటువైపు వెళ్ళిపోతున్నాయి అటువైపు మళ్ళీ ఇంకో త్రీ హెలికాప్టర్స్ వచ్చాయి అవి అలా చూసుకొని మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాయి ఒక పంచువాలిటీ మెయింటైన్ చేస్తున్నట్టుగా చాలా బాగా అనిపించాయండి అసలు అందులో నుంచి మనుషులు దిగడం అందులో నుంచి కలర్స్ వేయడం రకరకాలుగా ఉంటుందండి పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది మంచి ఉత్సాహంగా కూడా ఉంటుంది ఇలాంటి వీటికి తీసుకొస్తే ఇక్కడ ఫోర్ హెలికాప్టర్స్ అయితే ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము అవి వెళ్ళిపోతున్నాయి అలాగా ఒక్కొక్కటి టైంలో ఏదో వస్తుందో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడమే అక్కడ ఇంకో త్రీ హెలికాప్టర్స్ అయితే అక్కడ ఏదో ఫ్యాషన్ షో ఇస్తున్నట్టుగా అక్కడ ఇస్తున్నాయి ఆ త్రీ హెలికాప్టర్స్ అక్కడ ఉన్నాయి అవి చూసుకొని మా వైపు వస్తాయేమో అని అనుకుంటే మా వైపు తగ్గేది రావు మేము ఇటువైపు అన్నట్టుగా అక్కడ వెయిటింగే చేస్తున్నాయి అయితే సరే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాము తిరగా టర్నింగ్ కొట్టి తిన్నగా వెళ్ళిపోయాయి అవి అటువైపు అంటే వాళ్ళు అనుకున్నారేమో మేము ఇటు వెళ్తాం మీరు మీరు అటు వెళ్ళండి అని అనుకుని వచ్చి ఉంటారు అందుకని ఇంకా అయితే మా వైపు రాలేదు అదండి అలా జరిగింది మాకు నావీ డే ట్వంటీ ట్వంటీ త్రీలో చూసాము ఇంకా ఫైనల్గా మేము అయితే అయిపోయాము పిల్లలేమో అమ్మ మూరి మిక్చర్ మూరి మిక్చర్ అన్నారు అయితే అక్కడ మనకి ఒక పక్కనే ఒక ఆవిడ మూరిమిర్చర్ అయితే చేస్తున్నారు అయితే సరే పదండమ్మ మూరిమిర్చర్ తినేసి అలా తినుకుంటూ వెళ్ళిపోతాము అని చెప్పేసి అనుకున్నాము ఫైనల్లీ మూరిమిర్చర్ అయితే చాలా బాగా టేస్టీగా చేశారండీ స్పైసీగా ఉంది కారం ఎక్కువ ఉంది ఇంకా మిర్చి బజ్జీలు అవన్నీ ఉన్నాయా అవన్నీ తీసుకోలేదు చూసారా ఇంకా తినుకుంటూ సబ్మెరైన్ ఇది లోపలికి వెళ్ళొచ్చు ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది ఈ పక్కనే ఎయిర్ క్రాఫ్ట్ అండి ఏరోప్లేన్ లోపలికి వెళ్ళి అన్నీ ఏంటంటే చూడొచ్చు లవ్ వైజాగ్ అని ఉంటుంది అక్కడ ఫొటోస్ దిగొచ్చు చాలా బాగుంటుందండి మీలో ఎంతమంది వైజాగ్ బీచ్కి వచ్చారో కామెంట్ లో పెట్టండి ఇక్కడ మూరిమిర్చి తినుకుంటూ రోడ్లు అయితే చూసారా ఎంత విశాలంగా ఉన్నాయి నావిడే రోజు ఒక్క రోజే మన రోడ్ల మీద బీచ్ రోడ్లో ఇలాగ హ్యాపీగా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇంక ఇలాగా నావిడే అయితే మేము ట్వంటీ ట్వంటీ త్రీలోనే చాలా బాగా చూసాము చాలా బాగా అనిపించింది ఇంక అయితే వెళ్ళిపోతున్నాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్